ఏందయ్యా ఏం ఆలోచిస్తున్నావు? రేపు దాన్ని సూనీకి సంబంధం వస్తుంది. పిల్లగాడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ అంట, మన బిడ్డను బాగా చూసుకుంటాడు. పిల్లగానికి అమ్మంటే ప్రాణం. ఈ సంబంధం ఎలాగైనా జంట చేయాలి లక్ష్మి. హైదరాబాద్లో నౌకరీ చేసేటోళ్లకు మనం కట్నం ఏమిచ్చుకుంటామయ్యా? మన దగ్గర ఇల్లు తప్ప చిల్లి గవ్వ కూడా లేదు. ఎట్లెల్ల దిద్దామయ్యా? అప్పు చేద్దాం. ఈ ఇల్లు జాగ మొత్తం అమ్ముదాం. మన ఒక్కగానొక్క బిడ్డని మంచింటికి పంపుదాం లక్ష్మి. నువ్వెట్లంటే అట్లనే అయ్యా. దేవుడు నన్ను 10 ఏళ్ల సంది కుర్చీకే అంకితం చేసిండు లక్ష్మి. అప్పుడు కూడా నేను బాధపడలేదు. ఇప్పుడు ఒక్కటే అడుగుతున్నా భగవంతుణ్ణి, మన బిడ్డకు మన ఇంట్లో కష్టాలు ఆ తరింట్లో ఉండొద్దు. తల తాకట్టు పెట్టైనా ఈ పెళ్లి చేద్దాం. కొంచెం నవ్వమ్మా. నమస్కారం అండి. రండి, నమస్కారం, పదండి. నమస్కారం. నమస్కారం. కూర్చోండి, కూర్చోండి. ప్రయాణం బాగా జరిగిందా అండి? బాగానే జరిగిందండి. టీ తీసుకురామ్మా. తీసుకోండి. పెళ్లి కూతుర్ని తీసుకురండి. మీ అమ్మాయితో 2 నిమిషాలు మాట్లాడతాడు. దాందే ఉందండి, అలాగే. వెళ్ళు నాన్న. వెళ్ళు. మీరు డల్గా ఉన్నారు. ఈ పెళ్ళి ఇష్టం లేదు. నేను నచ్చలేదా? బానే ఉన్నానే. కాదు. ఎవరున్నాడా? లేడు. దెన్ వై? ఈ పెళ్లి జరిగితే మా వాళ్ళు రోడ్డున పడతారు. నా పెళ్లి కోసం ఇల్లు అమ్ముతారంట. వాళ్ళని కష్టాల్లోకి నెట్టేసే ఈ పెళ్ళి
నాకొద్దు. కూర్ బాయ్. మా వాడికి మీ అమ్మాయి నచ్చిందండి. వాడి కోరిక మేరకు మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కట్నం కూడా మేము తీసుకోం. ఏమైందమ్మా, ఇద్దరు బిత్రపోయి చూస్తున్నారు? సంబంధం ఖాయమందిని సంబరపడక అలా మొహాలు తేలేశారు. ఏరా నారాయణ, ఇకనైనా నీ టెన్షన్లు పక్కన పెట్టి మా ఇంట్లోంచి తీసేయి. అమ్మా లక్ష్మి, ఖాయమైంది కదా, జర ఖుషి కొద్దిగా ఉండుండ్రి. అది కాదన్నా, వాళ్ళు పెద్ద మనసు చేసుకుని కట్నం వద్దని చెప్పిండ్రు. కానీ పెళ్ళన్న కాడ బట్టలని బాసన్లని ఎన్ని ఖర్చులుంటాయి. పుట్టినకాల నుంచి దాని మెల్లో తులం బంగారం కూడా పెట్టకపోతుంది. ఇప్పుడు దాన్ని బోసి మెడతో అత్తారింటికి ఎట్లా పంపాలి? మా కడుపున పుట్టినందుకు దానికి మేమేం చేసినామన్నా? ఎక్కడన్నా బాకీ చూడన్నా, కష్టమో నష్టమో కూలో నాలో చేసి బాకీ తీరుస్తా. చూడండి, మీరు ఒక 5 నిమిషాలు నవ్వుతానంటే ఓ ముచ్చట చెప్తా. ఇటువంటి గండాలుంటాయని మన సీఎం కేసీఆర్ గారు మనలాంటి గరీబోళ్ల కోసం ఆలోచించి కళ్యాణ లక్ష్మి అనే పథకం పెట్టిండు. ఆడపిల్ల పెళ్లి వారికి 1,116,000 రూపాయలు ప్రభుత్వం తరపున ఇప్పిస్తుండ్రు. మన నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు పెళ్లైన 3 నెలలపై చెక్కు తీసుకొచ్చిస్తుండు. అరేగ వచ్చేలోపు నేనే ఎట్లాగో చేసి సర్దుతా గాని ఆ పేసులు మాత్రం నారాయణ. చెల్లెమ్మా నువ్వన్నా చెప్పు. అలాగే అన్నయ్య. కేసీఆర్ గారు ప్రవేశపెడుతున్న పథకాలు, కళ్యాణలక్ష్మి, అలాగే షాదీ ముబారక్, ఇతర ప్రతి సంక్షేమ పథకాలు కూడా పేదలకు, పేద ప్రజలకు వరం లాంటివి. అవి వారికి ఒక అమ్మలాగా, నాన్నలాగా. కేసీఆర్ గారు అన్నీ తానే. ఈ పథకాలన్నీ కూడా పేద ప్రజలకు వాళ్ళ కష్టాలు అర్థం చేసుకుని, మేం చెప్పిన కొన్ని పరిస్థితులు విని ఆ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇక్కడ నియోజకవర్గ ప్రజలు నన్ను ఎన్నుకున్నందుకు మరి నా బాధ్యతగా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ప్రజలకు, పేద ప్రజలకు చేర్చడమే నా ధ్యేయంగా భావించి నేను తీసుకెళ్లి ప్రజలకు అందజేయడం జరుగుతోంది. ఇంటింటికి తిరిగి కూడా ఈ కళ్యాణలక్ష్మి చెక్కులు, ముఖ్యంగా వాళ్ళకి మళ్ళీ ఇబ్బందులు రావద్దని చెప్పేసి వాళ్ళు నేను ఉన్న టైంకి రావడం, ఇలా ఆఫీస్ చుట్టూ తిరగడం ఇవన్నీ కాకూడదనే ఉద్దేశంతో ఇంటింటికి పోయి ఈ కళ్యాణలక్ష్మి చెక్కులు ఇవ్వడం జరుగుతోంది. వాళ్ళకి ఎలాంటి ఖర్చులు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పథకమే కానీ మిగతా పథకాలు కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతోంది. జై తెలంగాణ, జై కేసీఆర్. పేద ప్రజలకు పెళ్లి పెద్దయి, పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ళు ఆర్థిక సమస్యతో ఆగిపోకూడదన్న దృఢ సంకల్పంతో మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కళ్యాణలక్ష్మి అనే పథకాన్ని ప్రవేశపెట్టగా, మన నారాయణ ఖేడ్కి ఓ ఆభరణం, ఉదయించే ప్రతికిరణం. నవయుగ నారాయణ ఖేడ్గా నాందిని పలికిన మహోత్తమ మహానాయకుడు మన ఎమ్మెల్యే మహారెడ్డి భూపాలరెడ్డిగారు. అన్నా అంటే నేనున్నా అంటూ ఆత్మబంధువై పేరు పేరున ప్రేమ పొందుతూ పేదల గుమ్మాల్లో పారానై పేదలందరికీ పెద్ద కొడుకై ఎదిగిన చెల్లెళ్లకి ఓ పెద్దన్నలా ఆలోచించిన జన హృదయనేత మన ఎమ్మెల్యే భూపాలరెడ్డిగారు. ఊరూరా తిరిగి ఇంటింటికీ వెళ్ళి తానే స్వయంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ కళ్యాణలక్ష్మి చెక్కులను అందిస్తూ సీఎం కేసీఆర్ గారి ఆశయాలను విజయవంతంగా అమలు చేస్తున్న మన ఎమ్మెల్యే భూపాలరెడ్డిగారు ఈ పథకం ద్వారా ఎందరో పేదింటి ఆడపడుచులు పుట్టింటి నుండి మెట్టింటికి నవ్వుతూ సాగనంపబడుతున్నారు. మార్చి 2018 వరకు తెలంగాణ రాష్ట్రంలో 3,60,000 పేద ప్రజలు ఈ కళ్యాణలక్ష్మి పథకాన్ని లబ్ధి పొందారు. బంగారు తెలంగాణను సాధిస్తున్న మన రాష్ట్రం వైపు దేశమంతా తిరిగిచూసేలా చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారిది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ఎంబీఆర్.